కరోనా వైరస్ గాలిలో వచ్చేస్తుందా? మనం ఎవరిని కలవకుండానే కంప్లీట్గా ఇంట్లో కూర్చున్నప్పుడే మనకి వైరస్ వచ్చేసే అవకాశం ఉందా? కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకుని ఉండమని చెప్పడం జరిగిందా అనే విషయాన్ని మనం కూలంకుషంగా అధ్యయనం చేయాలి. కరోనా వైరస్ గాలిలో స్ప్రెడ్ అవుతుందని ల్యాన్సెట్ జర్నల్లో 10 పాయింట్లతో పబ్లిష్ చేశారనే విషయం ఈవెన్ గల్లీలో ఉన్న పిల్లలకు కూడా తెలుసు. అయితే అసలు ఏంటి, గాలిలో కరోనా వైరస్ వస్తుందా లేదా అనే విషయం తెలుసుకుందాం. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఫస్ట్ నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చైనాలో వుహాన్లో మొట్టమొదటిగా మొదలైనప్పుడు కరోనా వైరస్ మెయిన్గా డ్రాప్లెట్స్ సహాయంతో వ్యాప్తి చెందుతుంది అనేది కనుక్కున్నారు. డ్రాప్లెట్స్ అంటే మనం దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానివ్వండి, మన నోట్లోంచి వచ్చి ముక్కులోంచి వచ్చే తుంపర్ల వల్ల మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనేది ముందుగా తెలుసుకున్న విషయం. కాబట్టే మనకి అప్పుడు మాస్క్ అని, ఫిజికల్ డిస్టెన్సింగ్ అని, శానిటైజర్ అని 3 జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనే విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందువల్లంటే తుంపర్లు అనేవి మనకి మనిషి దగ్గర నుంచి 6 అడుగుల లోపలే ఆ తుంపర్లు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 6 అడుగులు అవతలుంటే చే ఫుట్కి దూరి అని చెప్పడం జరుగుతుంది, దో గజ్కి దూరి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆ 6 ఫీట్ డిస్టెన్స్ దాటి గనక మనం కూర్చున్నట్లయితే ఆ పేషెంట్ దగ్గర నుంచి మనకు వచ్చే అవకాశం లేదు అనేది ముందుగా చెప్పడం జరిగింది. అందుకోసమే మనం ఆ డిస్టెన్సింగ్ విషయంలో ప్రభుత్వం కూడా రికమెండేషన్స్ చేసింది. ఇకపోతే మాస్క్ ఎందుకు పెట్టుకుంటామంటే మనిషి దగ్గరికి పోయినప్పుడు, తంపర్లు పడినప్పుడు అవి కూడా మాస్క్ బయట ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రమాదము లేదు అనేది వాళ్ళు మాస్క్ పెట్టుకున్నప్పుడు చెప్పడం జరిగింది. ఇక మూడవది శానిటైజర్ ఎందుకు చెప్పామంటే మనం దగ్గు కానీ తుమ్ములు కానీ వచ్చినప్పుడు వచ్చే తుంపరలు ఏదైనా వస్తువు మీద పడినట్లయితే, ఆ వస్తువు మనం మళ్ళీ పట్టుకున్నట్లయితే ఆ వస్తువు ద్వారా మనకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి శానిటైజర్ విరివిగా వాడండి అని చెప్పడం జరిగింది. ఒకనొక సమయంలో శానిటైజర్స్ భారతదేశంలో దొరకని పరిస్థితి ఏర్పడిపోయింది దీనివలన. సో తర్వాత ప్రయోగాలు జరుగుతూ 34 దేశాల నుంచి 200 మంది సైంటిస్టులు కలిసి WHOకి ఒక లెటర్ రాయడం జరిగింది. ఇది జూన్ 2020లో జరిగింది. వాళ్ళు రాసిన లెటర్ ఏంటంటే కరోనా వైరస్ గాలిలో వ్యాప్తి చెందుతుంది, కేవలం తుంపర్ల మాత్రమే కాదు అని. ఎట్లా గాలిలో వ్యాప్తి చెందుతుందయ్యా అంటే ఇది ఎయిర్ అనేది మాత్రమే కాకుండా ఏరోజాల్స్ అనే వాంట్లో వ్యాప్తి చెందుతుంది అని. ఏరోజాల్స్ అంటే చిన్న చిన్న రేణువులు ఏవైతే ఉంటాయో వాటి లోపల వైరస్ పార్టికల్స్ కలిసిపోయి అవి గాలిలో కొంత దూరం ప్రయాణిస్తాయి అని మాత్రమే ఈ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అంటే నార్మల్గా ఇప్పుడు 6 అడుగుల దూరం వరకే తుంపర్లు వస్తాయి అనుకున్నది ఏరోజాల్స్ ద్వారా వెళ్ళినట్లయితే ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. తుంపర్లకిను ఏరోజాల్స్కి ఒక ప్రధాన వ్యత్యాసం ఉంటుంది, వాటి సైజ్ అన్నమాట. తుంపర్లు అనేవి సుమారుగా 10 మైక్రాన్స్ పైన ఉంటాయి, ఈ ఏరోజాల్స్ అనేవి 2 to 10 మైక్రాన్స్ మధ్యలో ఉంటాయి. ఇదే ప్రధానమైన వ్యత్యాసం. గాలి ద్వారా వ్యాపిస్తుంది అని అంటే ఈ 2 to 10 మైక్రాన్స్ ఉన్న రేణువుల్లో కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని. అంతేకాని నార్మల్గా గాలిలో వ్యాప్తి చెందుతుందని కాదు, పార్క్లో పోయి మనం గాలి పీల్చుకుంటే కరోనా వస్తుందని కాదు, మన ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళి మనం గాలి పీల్చుకుంటే టెర్రస్లో గాలిలో కరోనా వస్తుందని కాదు, మన ఇంట్లో తలుపేసుకుని ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనం మాస్క్ పెట్టుకోవాలని కాదు, కేవలం కరోనా వైరస్ ఉన్న రోగితో పాటు మీరు కలిసి ఒక రూమ్లో కూర్చున్నట్లయితే మీరు దూరంగా కూర్చున్నా కూడా గాలిలో వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆ వ్యక్తి రెస్టారెంట్లో ఉంటే ఆ రెస్టారెంట్లో వేరే టేబుల్ దగ్గర మీరు కూర్చున్నా కూడా మీకు కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒక సినిమా హాల్లో కూర్చొని మీరు A21 దగ్గర ఉండి ఆయన P21 దగ్గర ఉన్నా కూడా మీకు కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అని. అంటే అంతేగాని గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందంటే 6 బయట ప్రదేశాల్లో వ్యాప్తి చెందుతుందని కాదు, ఇన్ఫ్యాక్ట్ 6 బయట ప్రదేశాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంటుందని CDC అట్లాంటా చెప్పడం జరుగుతుంది. అందుకే వెంటిలేషన్ ఎక్కువ ఉన్న చోట కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుంది. మీరు రూమ్లో కూర్చున్నప్పటికీ కూడా మీరు కిటికీలన్నీ తెరిచి కనుక కూర్చుంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి గాలి ద్వారా వ్యాప్తి చెందటం అంటే ఏరోజాల్స్ ద్వారా వ్యాప్తి చెందటం మాత్రమే. అందుకనే ఇప్పుడు మనం డ్రాప్లెట్స్ ద్వారా వ్యాప్తి చెందదని కాదు, కొంతమంది ఏమంటున్నారంటే దగ్గినా తుమ్మినా రాదు, కేవలం గాలి ద్వారానే వస్తుంది, ఇది తప్పు, డ్రాప్లెట్స్ వల్ల ఖచ్చితంగా వస్తుంది, ఇవాళ కూడా రీసెర్చ్ అదే చెప్తుంది, కానీ ఏరోజాల్స్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక పెద్ద హాల్లో కూర్చున్నారు, ఒక రిలీజియస్ గ్యాదరింగ్లో కూర్చున్నారు, అక్కడ వక్త మాట్లాడుతున్నారు, గట్టిగా మాస్క్ లేకుండా మాట్లాడుతున్నారు, మీరు గనక మాస్క్ తీసి ఒక 10 నిమిషాలు కూర్చున్నప్పటికీ కూడా మీకు వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రధానంగా ఇదే కారణం కాబట్టి మనం మాస్క్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఎస్ఎంఎస్ అనేవాళ్ళు మాస్కు, డిస్టెన్సింగ్, శానిటైజరు అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మాస్క్ అనేది చాలా ఉన్నతమైనది, దాంట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి, ఈవెన్ మనం శానిటైజర్తో రోజంతా కడిగినా కూడా అంత బెనిఫిట్ లేవు అని. ఇంతకుముందు పాల ప్యాకెట్లు వచ్చినప్పుడు మనం కడిగి తీసుకునేవాళ్ళం, ఇప్పుడు అలాంటి అవసరం ఏమీ లేదు. ఇంతకుముందు న్యూస్ పేపర్ వేస్తే చదవడానికి నిరాకరించేవాళ్ళు, పట్టుకోవడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అలాంటి భయం ఏమీ లేదు, న్యూస్ పేపర్ నిర్మహమాటంగా పట్టుకోవచ్చు. కానీ బయట వస్తువులు పట్టుకున్న తర్వాత మనం అన్నం తినేటప్పుడు కానివ్వండి, లేకపోతే నోట్లో కానివ్వండి, కంట్లో కానివ్వండి, చేయి పెట్టే ముందు మనం శానిటైజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప ఆ వస్తువులన్నింటినీ, పచారీ సామాన్లని, పళ్ళని, వీటినన్నింటినీ శానిటైజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మాస్క్ మాత్రం రిలీజియస్గా పెట్టుకోవాలి. రిలీజియస్గా పెట్టుకోవాలి అని అంటే మాస్క్ని బయట ప్రదేశాల్లో, అంటే మనకి ఇంట్లో కాకుండా వేరే ప్రదేశంలో, ఎక్కడైతే క్లోజ్డ్ స్పేస్లో ఉంటామో అక్కడ వేరే వాళ్ళతో మనం కలిసినప్పుడు మాస్క్ నిరంతరాయం పెట్టుకోవాలి. మాస్క్ ముక్కు పైనకి ఉండేటట్టు పెట్టుకోవాలి. మాస్క్ ముక్కు కిందకి వచ్చినా మాస్క్ రోజంతా పెట్టుకుని ఒక్క 10 నిమిషాల పాటు మనం వేరే వాళ్ళు ఉన్నప్పుడు కలిసి తీసి కాఫీ తాగినా మనకి వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మాస్క్ అనేది నిరంతరాయంగా పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి, అంటే ముక్కు పైకి పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే క్లాత్ మాస్కుల కన్నా సర్జికల్ మాస్క్ బెటరు, సర్జికల్ మాస్క్ కన్నా N95 మాస్క్ బెటరు అనేది మనకి ఏరోజాల్స్ వలన ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి మనకు తెలుస్తోంది. అదే తుంపర్ల వల్ల అయితే మాస్క్ క్లాత్ మాస్క్ అయినప్పటికీ, లేకపోతే N95 మాస్క్ అయినప్పటికీ సేమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు N95 మాస్క్ ఎందుకు ముఖ్యం అంటే మనం పెద్ద రూమ్లో ఉన్నాము, అక్కడ వేరే కరోనా వైరస్ ఉన్న పేషెంట్ ఉన్నా కూడా మనకి అది దగ్గర దాకా గాలిలో వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి N95 అయితే బయట నుంచి అస్సలు గాలి అలౌ చేయదు, కాబట్టి N95 మాస్క్ ఖచ్చితంగా బెటర్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు, మనం మాస్క్ పైన ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే విషయం ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుందని తెలుసుకుంటూనే, గాలి ద్వారా స్ప్రెడ్ అవ్వడం అంటే మనకి పార్క్లో కానీ టెర్రస్ మీద కానీ మనకి రాదు, అలా భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. పక్కన మనిషి ఉన్నప్పుడు, ఆ పక్కన మనిషికి కరోనా ఉంటేనే మనకు వచ్చే అవకాశం ఉంటుంది, ఆ పక్కన మనిషి దూరంగా ఉన్నా సరే. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని అనవసరమైన అపోహలకి గురికాకండి. చివరిగా థర్డ్ వేవ్ని ప్రివెంట్ చేయాలంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ప్రజల్లో ఉన్న మిస్ఇన్ఫర్మేషన్ని మనం ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇలాంటి మన వెబ్ ఛానల్స్ ద్వారా మనం క్లియర్గా, కన్సైజ్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్న N440K అనే మ్యుటేషన్ 15 రెట్లు ఎక్కువ చంపేసే అవకాశం ఉంది అని చెప్పి, అది ఏపీ స్ట్రెయిన్ అని చెప్పి పేరు పెట్టి చాలా వార్తా కథనాలు రావడం జరిగింది. చివరికి సీసీఎంబీ శాస్త్రవేత్తలు మళ్ళీ దాన్ని ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. N440K అనేది లాస్ట్ ఇయర్ ఉన్న వేరియేషన్, ఇప్పుడున్న వేరియంట్ కాదు. ఆ వేరియంట్ నెమ్మదిగా ఇప్పుడున్న B617 వేరియంట్తో మార్పు చెంది B617 వేరియంట్ ఎక్కువగా వచ్చేస్తోంది ఈవెన్ ఏపీలో కూడా అనేది వాళ్ళు సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. మనకి విపరీతమైన మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది. ముక్కులో నిమ్మకాయ చుక్కలు వేసుకుంటే జబ్బు తగ్గిపోతుందని జనాలు చనిపోయిన ఇది చూస్తున్నాం మనం. అంటే మనం ఏదో వింత ట్రీట్మెంట్స్ ఇంటి దగ్గర చేసుకొని జబ్బు ఉన్నా కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా చాలామంది హాస్పిటల్స్కి వెళితే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అనే అపోహలు సృష్టించి ప్రజల్ని ఆ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అందకుండా చేసే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. కాబట్టి మిస్ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. జనరల్ పబ్లిక్లో ప్లస్ డాక్టర్లో కూడా మనం మిస్ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చర్యలు కనుక మనం పాటిస్తే థర్డ్ వేవ్ కాదు కదా, ఇంకొక వేరే వైరస్ వచ్చినా కూడా మనం దాన్ని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటాం. నమస్కారం.